కేసీఆర్ కుటుంబాన్ని గురించి విమర్శించేవాళ్ళు, కేసీఆర్ కుటుంబ పాలన అనేవాళ్ళు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఈ నలుగురితో పాటు సంతోష్ పేరు వాడుతుంటారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చూస్తుంటే మ్యాక్సిమం కేసీఆర్ తిరిగేస్తున్నారు, కేటీఆర్, కేసీఆర్ పోటీ పడి తిరుగుతున్నారు, హరీష్ రావు అదే స్థాయిలో తిరుగుతున్నారు, కవిత అక్కడక్కడ కనబడుతోంది. బట్ సంతోష్ ఏమైపోయారు అంటే పార్టీని సంస్థాగత కార్యకలాపాలు, ఇప్పుడు రేపు డబ్బులు పంచాలా, గ్రౌండ్ లెవెల్లో గొడవలు ఉంటాయి, ఇద్దరిద్దరు నాయకుల మధ్యనో ఒకళ్ళు అడ్డం తిరిగి ఉంటారు, అట్లాంటి పరిష్కారాల వ్యవహారం సంతోష్ చూస్తున్నారు. రేపు డబ్బులు పంపించే కార్యక్రమం, పంపిణీ చేయించే కార్యక్రమం ఇవన్నీ జరగవు అనేది అమాయకత్వం. ఖచ్చితంగా డబ్బులు పంపిణీ ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి, కాంగ్రెస్ 1000 ఇస్తే బీఆర్ఎస్ 2000 ఇవ్వడానికి సిద్ధం ఉంది, కాంగ్రెస్ 2000 ఇస్తే బీఆర్ఎస్ 4000 ఇవ్వడానికి సిద్ధం ఉంది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎంత ఇస్తే అంతకు డబ్బులు ఇవ్వడం, లేకపోతే అంతకంటే 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నటువంటి ఉంది. మునుగోడులో చూసాం 2000 రూపాయలు బీఆర్ఎస్ అనుకుంటే, అది 3000 రూపాయలు బీఆర్ఎస్ అంటే 4000 రూపాయలు ఇచ్చారు, చివరికి బీఆర్ఎస్ 5000 ఇచ్చింది. బీజేపీని 6000 ఇవ్వడానికి రెడీ అయిపోయింది, అది ఆపారు. అందువలనే ఆ తక్కువ మెజార్టీతో విజయం సాధ్యమైంది. కాబట్టి డబ్బుల కథ అనేది నడుస్తుంది. అవన్నిటినీ జాగ్రత్తగా చూసుకొని ఎక్కడికక్కడ మూవ్ చేసుకోవడం, దానికి కావాల్సిన కలెక్షన్స్ ఎవడెవరి దగ్గర ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారో వాళ్ళ దగ్గర నుంచి అడుగు తెప్పించుకోవడం, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ ఆయన చూసుకుంటుంటారు అనేది ఒక టాక్ ఉంది. కాకపోతే ఆయన తోసిపుచ్చచ్చు, సేమ్ టైం ఇవ్వట్లేదని కూడా చెప్పచ్చు. బట్ సంతోష్ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు పార్టీకి సంబంధించిన గుండెకాయ లాంటి పనులు చేస్తుంటారు. అటు ఏదైతే మీడియా వ్యవహారాలు కానీ, ఇటు ఈ వ్యవహారాలు కానీ ఉద్దండ పిండం, పర్ఫెక్ట్ ప్లానర్.